కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ క్వశ్చన్ నెంబర్ 21 క్వశ్చన్ నెంబర్ 21లో వచ్చేసి ఏం చెప్తారంటే జాస్కరన్ ఒక రిజిస్టర్ పర్సన్ ఢిల్లీలో రిజిస్టర్ పర్సన్ అండ్ కొన్ని సప్లైస్ చేసినప్పుడు జనవరి 2020కి ఓకే వాట్ ఈస్ దేర్ పర్టికులర్ అండ్ అమౌంట్ వీటికి సంబంధించి మనం జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ కనుక్కోవాలా ఆర్ ఇంకేం కనుక్కోవాలనే చూద్దాం యువర్ రికార్డ్ టు డిటర్మైన్ ద జిఎస్టీ లయబిలిటీ సో జిఎస్టీ లయబిలిటీని కనుక్కోవాలి ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి సో జనవరి మంత్కి సంబంధించి మాత్రమే జిఎస్టీ లయబిలిటీ కనుక్కోవాలి ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సో పైన ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో పాటు కింద ప్రొవైడ్ చేసిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి వాట్ ఈస్ దేర్ ఇన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పెనాల్టీ ఆఫ్ 10,000 వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ సుకీజీ గిఫ్ట్ షాప్ ఫర్ ది పేమెంట్ రిసీవ్డ్ ఫర్ విత్ 10 డేస్ సో 10 డేస్ డిలే అయినందుకు ఒక 10,000 కలెక్ట్ చేసినామంట వావ్ గుడ్ బిజినెస్ కదా ఓకే 10,000కి 10,000 ఇంటూ అండ్ ఇక్కడ ఏదైతే రేట్ అప్లికబుల్ అవుతుందో అంటే దీని యొక్క గిఫ్ట్ షాప్కి సంబంధించి ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేట్ని ఇక్కడ తీసుకొని డివైడెడ్ బై ఆ టోటల్ అమౌంట్ 100+ ఆ రేట్ అమౌంట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ జనరేటర్స్ ఫ్రమ్ జాస్కరన్ వేర్ హౌస్ టు కస్టమర్స్ ప్రమిసెస్ ఈజ్ అరేంజ్డ్ బై జాస్కరన్ త్రో జీటీఏ ఊ పేస్ జిఎస్టీ సో జీటీఏ వాళ్ళది 2 కేసెస్ ఉంటుంది ఒకటి 12% కేసు ఒకటి ఉంటుంది ఒకటి 5% కేసు ఉంటుంది 12% వాళ్ళు రెగ్యులర్గా పే చేస్తుంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ వాళ్ళు పే చేయకుంటే రివర్స్ ఛార్జ్ లో 5% పే చేయాలి సో ఇక్కడ జిటిఏ వాళ్ళు వాళ్ళే పే చేసుకుంటున్నారు కాబట్టి 12% మనకేం ప్రాబ్లం లేదు సో వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ సప్లై ఆఫ్ 20,000 ప్యాకేజెస్ అట్ 30 రూపీస్ ఈచ్ సుకీజా గిఫ్ట్ షాప్ ఇన్ పంజాబ్ సో గిఫ్ట్ ఇచ్చిందంట సారీ వాళ్ళది సుకీజా గిఫ్ట్ షాపు వాళ్ళు 20,000 ప్యాకేజ్ని ఇచ్చినారు అట్ ద రేట్ ఆఫ్ 30 రూపీస్ ఆ 20,000 ప్యాకేజ్ ఒక ప్యాకేజ్లో ఏమి ఉన్నాయి ఈచ్ ప్యాకేజ్లో 2 చాక్లెట్స్ ఉన్నాయి అండ్ 2 ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి అండ్ ప్యాకెట్ ఆఫ్ టాయ్ బెలూన్స్ సో ఇవంతా మిక్స్డ్ సప్లై అని మనం ఎందుకంటాము వేరే వేరే ఐటమ్స్ని నాట్ న్యాచురల్లీ బండిల్ ఐటమ్స్ని మిక్స్ చేస్తే దట్ ఈస్ మిక్స్డ్ సప్లై అవుతుంది అండ్ ఇట్లాంటి కేసులో మనం ట్యాక్స్ రేట్ ఏది తీసుకోవాలి అంటే ఏదైతే హయ్యెస్ట్ అంటే ఈ మూడిట్లో ఈ చాక్లెట్లో అండ్ ఫ్రూట్ జ్యూస్కి అండ్ టాయ్కి ఏదానికైతే హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ ఉందో ఆ ట్యాక్స్ రేట్ని మనం కన్సిడర్ చేసుకుని ట్యాక్స్ వేయాలి అండ్ విఆర్ ఎట్ మనం ఎక్కడున్నాము సర్వీసెస్ వచ్చేసి విఆర్ ఎట్ ఢిల్లీ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఎట్ పంజాబ్ సో ఐజిఎస్టీ విల్ బి లెవబుల్ అండ్ నెక్స్ట్ 10 జనరేటర్స్ హైడ్ అవుట్ ఆఫ్ మోర్జీ బ్యాంకెట్ హాల్ చండీగర్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ జనరేటర్స్ ఫర్ జాస్కరన్ వేర్ హౌస్ టు మోర్జీ బ్యాంకెట్ హాల్ సో చండీగర్ అండ్ వీఆర్ ఎట్ ఢిల్లీ అనుకుంటా కదా మనం ఉండేది సో ఢిల్లీ సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అండ్ ఈవెంట్ లొకేషన్ ఎక్కడుంది అక్కడ చూసుకుంటాం కాబట్టి 2,50,000కి ఐజిఎస్టీ విల్ బి లెవబుల్ అండ్ జీటీఏకి 12% చేస్తున్నాం కాబట్టి మనం 5% రివర్స్ ఛార్జ్ బేకింగ్ సీట్లో ఏం పే చేయాల్సిన అవసరం ఏం లేదు నెక్స్ట్ 500 ప్యాకేజ్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 చాక్లెట్ అండ్ 1 ఫ్రూట్ జ్యూస్ బాటిల్ గివెన్ ఫ్రీ గిఫ్ట్ టు ఢిల్లీ కస్టమర్స్ సో ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసినాము అంటే మనకి సప్లై కావాలి అంటే సప్లై ప్లస్ దేర్ మస్ట్ బి ఏ కన్సిడరేషన్ ప్లస్ దెర్ మస్ట్ బి ఏ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ సో కన్సిడరేషన్ లేదు అండ్ అన్రిలేటెడ్ పార్టీ కాబట్టి ఇది జిఎస్టీ లేవబుల్లేకి రాదు అండ్ ఇంకేం చెప్పినా ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్యాకేజ్ ఈస్ 12 రూపీస్ బట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్యాకేజ్ లైక్ ఇన్ క్వాలిటీ హీస్ నాట్ అవైలబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్సో నాట్ బీన్ టేకెన్ కంటెంట్ ఇన్ ప్యాకేజ్ సో వాటికి సంబంధించి ఐటీసీ కూడా క్లెయిమ్ చేయలేదు నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎల్డర్ బ్రదర్ బిజినెస్ ఇనాగురల్ ఫంక్షన్ ఇన్ ఢిల్లీ సో ఎవరికి ప్రొవైడ్ చేసినాము ఎల్డర్ బ్రదర్కి ప్రొవైడ్ చేసినాము బిజినెస్ ఇనాగురల్ ఫంక్షన్ ఇన్ ఢిల్లీ కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ అండ్ సర్వీసెస్ 55,000 బట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ సర్వీస్ అండ్ సర్వీసెస్ ఆఫ్ లైక్ ఇన్ అండ్ క్వాలిటీ మనం ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది యాక్చువల్గా వీఆర్ రిజిస్టర్ పర్సన్ వీఆర్ ప్రొవైడింగ్ సప్లైస్ సో మనం ఒక సప్లైని ప్రొవైడ్ చేసినాము ఎల్డర్ బ్రదర్కి ప్రొవైడ్ చేసినాము ఇక్కడ ఎల్డర్ బ్రదర్కి ప్రొవైడ్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నప్పటికీ 7(1)(c) తీసుకుంటే సప్లై ప్లస్ కన్సిడరేషన్ ప్లస్ బిజినెస్ ఒక ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో కన్సిడరేషన్ అనేది చూడము ఎప్పుడు రిలేటివ్ అయితే రిలేటివ్ అని మనం ఎప్పుడు అంటాము ఇండివిజువల్ ప్లస్ స్పౌస్ ప్లస్ చిల్డ్రన్స్ వీళ్ళు డిపెండెంట్ కానీ డిపెండెంట్ కాకపోని అండ్ సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ మీన్స్ బ్రదర్ సిస్టర్ అండ్ పేరెంట్స్ వీళ్ళు డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళని తీసుకుంటాము సో ఇక్కడ మనకి ఈ పర్సన్ డిపెండెంటా కాదా డిపెండెంట్ అని మీరు తీసుకుంటే ఆ అమౌంట్ అనేది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది ట్యాక్సబిలిటీ ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ చూసుకోవాలి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే లైక్ అండ్ క్వాలిటీ తీసుకోవాలి లైక్ అండ్ క్వాలిటీ కూడా లేకుంటే కాస్ట్ ప్లస్ 10% ఆఫ్
10% తీసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సెట్ సర్వీసెస్ 55,000. ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు అండ్ లైక్ ఇన్ క్వాలిటీ లేదు. సో 55,000 ప్లస్ 10% తీసుకుంటే 55,500 యాడ్ అవుతుంది. సో 61,500 సంథింగ్ అవుతుంది. సో వీ విల్ సీ ద ఆన్సర్ నెక్స్ట్. చాక్లెట్స్ ఫ్రూట్ జ్యూస్ బాటిల్ టాయ్ బటన్స్. సో విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ రేట్, దిస్ ఈజ్ 9%. 18% ఇది హైయెస్ట్ రేట్, 18% హైయెస్ట్ రేట్ అవుతుంది. సర్వీస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ జనరేటర్ దానికి 18%. నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ 18%. అండ్ ఇక్కడ జీటీఏ ఇక్కడ పెనాల్టీకి కూడా మనం ఏం తీసుకోవాలి, 18% డివైడెడ్ బై సారీ 100 తీసుకోండి, 118 తీసుకుంటే మీకు 100% ట్యాక్సబుల్ వాల్యూ వచ్చేస్తుంది. సో కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ పేయబుల్. సో సప్లై ఆఫ్ 20,000 ప్యాకేజెస్ ఆఫ్ సుకుజా గిఫ్ట్ షాప్ వచ్చేసి 6,84,8,075 ఇంటూ 18%. అండ్ రెంటింగ్ ఆఫ్ 10 జనరేటర్స్ అది కూడా 18% కేసే. అండ్ గిఫ్ట్ ఎవరికైతే కస్టమర్స్కి ప్రొవైడ్ చేసినామో, కస్టమర్స్ వచ్చేసి అన్రిలేటెడ్ పార్టీస్ కాబట్టి అండ్ దెర్ ఈజ్ నో కన్సిడరేషన్ కాబట్టి నో జిఎస్టీ. అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎల్డర్ బ్రదర్ ఇనాగ్రల్ ఫంక్షన్స్. సో దెర్ ఈజ్ సప్లై ప్లస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి ట్యాక్సబుల్. నో సో యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 74 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 మిక్స్డ్ సప్లై. వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ సప్లై? మిక్స్డ్ సప్లై మీన్స్ టూ ఆర్ మోర్ ఐటమ్స్ ఇండివిజువల్ సప్లైస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎనీ కాంబినేషన్ దేర్ ఆఫ్ మేడ్ ఇన్ కంజక్షన్ విత్ ఈచ్ అదర్ బై ట్యాక్సబుల్ పర్సన్ ఫర్ ఏ సింగిల్ ప్రైస్. సో అక్కడ కంపల్సరీగా సింగిల్ ప్రైస్ అనేది ఉండాలి. వేర్ సచ్ సప్లై డస్ నాట్ కాన్స్టిట్యూట్ కాంపోజిట్ సప్లై, సప్లై అనేది కాంపోజిట్ సప్లై కాకూడదు. అండ్ సప్లై ఆఫ్ ప్యాకింగ్ కంటెంట్స్ లైక్ చాక్లెట్ ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ ప్యాకెట్ ఆఫ్ టాయ్ బెలూన్స్ ఈజ్ ఏ మిక్స్డ్ సప్లై ఆఫ్ ఈచ్ ఐటమ్స్ కెన్ బి సప్లైడ్ సపరేట్లీ అండ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్. సో ఫర్దర్ సెక్షన్ 8B ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం మిక్స్డ్ సప్లై వచ్చిందంటే సప్లై ఆఫ్ దట్ పర్టికులర్ సప్లై విచ్ అట్రాక్స్ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్, ఏదైతే హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఈ ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ చాక్లెట్ సో అట్రాక్ట్ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ ప్యాకేజెస్ ఆఫ్ సుకుజా గిఫ్ట్ షాప్ ఆఫ్ పంజాబ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఐజిఎస్టీ అట్ ద రేట్ ఆఫ్ 18%. నెక్స్ట్ ఫర్దర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ కానీ ఆ పెనాల్టీ కానీ ఇమ్మీడియట్కి ఏవైతే డిలే పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ కోసం తీసుకొని ఉంటే ఫర్ ఎనీ సప్లై ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 15(2)(d) ఆఫ్ సిజిఎస్టీ ఇట్ విల్ బీ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీగా తీసుకొని. సో 10,000లో ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ తీసుకుంటాము అండ్ దానికి అప్లికబుల్ అయ్యే రేట్ ఏదైతే ఉందో ఆ అప్లికబుల్ అయ్యే రేట్ని తీసుకోవాలి. సో 10,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118 యాడ్ చేసుకోవాలి ఏదానికి 6 lakhs టోటల్ వాల్యూకి సంబంధించి. నెక్స్ట్ సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్, రోడ్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేసే ఎగ్జామ్ యాక్చువల్గా ఎక్సెప్ట్ సర్వీసెస్ ఆఫ్ జీటీఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అది ట్యాక్సబుల్లోకి వస్తుంది. ఇక్కడ సిన్స్ జాస్కరన్ హీస్ నాట్ జీటీఏ, జాస్కరన్ పర్సన్ జీటీఏ కాదు, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హిమ్ ఫ్రమ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ, అతను సర్వీసెస్ ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ కస్టమర్కి అప్పుడు జీటీఏ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏం ట్యాక్సబిలిటీలోకి రాదు. హౌఎవర్ ఎప్పుడైతే జనరేటర్స్ని పంపిస్తున్నాడో జనరేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైడ్ అవుట్ అలాంగ్ విత్ దేర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు జనరేటర్ మీ వాళ్ళ యొక్క బిజినెస్ ప్లేస్ నుంచి కస్టమర్ ప్లేస్కి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇన్క్లూజివ్ ఆఫ్ జనరేటర్ ప్రైజెస్ ఏవైతే ఉందో ఆ ప్రైజెస్లోనే ఇన్క్లూజివ్ ఉన్నట్టు తీసుకుంటాము. ఎందుకంటే ప్రిన్సిపల్ సప్లై వచ్చేసి మనం జనరేటర్స్ని ప్రొవైడ్ చేయడం అంతేకాని ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం కాదు. అండ్ యాజ్ పర్ సెక్షన్ 80 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 కంపోజిట్ సప్లై హీస్ ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ సప్లై, ప్రిన్సిపల్ ఆఫ్ సప్లై ఉన్నంతే దేర్ ఫోర్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ జనరేటర్ విల్ ఆల్సో బి ట్యాక్స్ ఎట్ ద రేట్ అప్లికబుల్ ఫర్ రెంటింగ్ ఆఫ్ జనరేటర్. కాన్సిక్వెంట్లీ బీయింగ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ సర్వీస్ ఆఫ్ హైరింగ్ అవుట్ ఆఫ్ జనరేట్ టు మొరార్జీ బ్యాంకెట్ హాల్ ఆఫ్ చండీగఢ్ హీ సబ్జెక్ట్ టు ఐజిఎస్టీ అట్ ద రేట్ ఆఫ్ 18%. నెక్స్ట్ హ్యాస్ పర్ సెక్షన్ 71C ఏం చెప్పినాము, ఇప్పుడైతే మేడ్ వితౌట్ కన్సిడరేషన్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఓన్లీ వెన్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్. అక్కడ ఏం చెప్పినారు, కొన్ని కేసెస్ చెప్పినారు, కొన్ని స్పెసిఫై కేసెస్ అంటే ఏవి, పర్మనెంట్ డిస్పోజల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ ఒకటి చెప్పడము, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చెప్పడము, డిస్టింక్ట్ పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అండ్ ప్రిన్సిపల్ టు ఏజెంట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇట్లా కొన్ని కేసెస్ చెప్పినా కదా. ఆ కేసెస్లో ఉంటే అంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 25 వెన్ మేడ్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఆర్ టు బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అనేది మెయిన్ కాదు, సెక్షన్ 71C అన్నప్పుడే సి కన్సిడరేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు. హౌ ఎవర్ సిన్స్ క్వశ్చన్ డస్ నాట్ ప్రొవైడ్ ద కస్టమర్ ఆర్ రిలేటెడ్
కస్టమర్ ఎవరైనా పర్సన్ రిలేటెడా కాదా అనేది ప్రొవైడ్ చేయలేదు. ఫ్రీ గిఫ్ట్ గివెన్ టు కస్టమర్స్ కెనాట్ బి కన్సిడర్ హ్యాస్ సప్లై అండర్ సెక్షన్ 7. సో కస్టమర్స్ వచ్చేసి అన్రిలేటెడ్ పార్టీనే అవుతారు కాబట్టి నో ట్యాక్స్ విల్ బి లెవబుల్ ఆన్ ద సేమ్. నెక్స్ట్ ఫర్దర్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై జాస్కరన్ టు హీజ్ ఎల్డర్ బ్రదర్ వితౌట్ కన్సిడరేషన్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై యాజ్ జాస్కరన్ అండ్ హీజ్ ఎల్డర్ బ్రదర్ ఈజ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్ పర్సన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ to section 15 of CGST Act 2017 and said services have been provided in course or furtherance of business. So value of supply of services between related person other than through an agent is determined as per rule 28. So related party transactions ఉన్నప్పుడు value ఎట్లా తీసుకుంటాము, rule 28 ప్రకారం తీసుకుంటాము. ఒకవేళ కోయల ప్రిన్సిపల్ టు ఏజెంట్ ఉంటే రూల్ 29కి పోతుంటే ఇక్కడ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సప్లై ఇఫ్ ఓపెన్ మార్కెట్ వాల్యూ హీస్ నాట్ అవైలబుల్ దెన్ వీ విల్ గో ఫర్ లైక్ ఇన్ అండ్ క్వాలిటీ. లైక్ ఇన్ అండ్ క్వాలిటీ కూడా లేకుంటే వీ విల్ టేక్ ద కాస్ట్ ప్లస్ 10% విల్ బి మార్కప్. సో మన కాస్ట్ ఎంత మనకి 55,000కి 10% యాడ్ చేస్తే 60,500 అవుతుంది. సో అది ఇంట్రెస్టెడ్ కాబట్టి 5% విల్ బి ట్యాక్సబుల్. నెక్స్ట్ యాజ్ పర్ నోటిఫికేషన్ 13/2017 డేటెడ్ డిఎస్టీ హీజ్ పేయబుల్ ఆన్ రిసీట్ ఆఫ్ రివర్ ఛార్జ్ మెకానిజం ఆన్ ద రిసీట్ ఆఫ్ సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఫ్రమ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ సర్వీసెస్ మీరు కానీ క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఏం ట్యాక్స్ పే చేయకుంటే మీరు 5% రివర్ ఛార్జ్ మెకానిజంలో పే చేస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు 12% పే చేస్తున్నారు కాబట్టి జస్ట్ యూ విల్ టేక్ ద ఐటీసీ అండ్ వీ విల్ నాట్ లైబుల్ టు పే రివర్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12.